ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అత్యున్నతుడా, మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, మరొకసారి మీ కృప మాపై కుమ్మరించి నిన్నటి రాత్రికాలమంతను కూడా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మాకు క్షేమాన్ని దయచేసినందుకు, మంచి నిద్రను అనుగ్రహించినందుకు ప్రభువా, ఈ యొక్క లోకపు యాత్రలో మరొక రోజును మా జీవితంలో దయచేసినందుకు స్తోత్రాలయ్యా. స్తుతులు చెల్లించుకుంటున్నాము, కోట్లాది కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సామెతల గ్రంథం 23:17 పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము అని ఈ ఉదయాన్న మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభువా, ఈ లోకంలో పాపులు వర్ధిల్లుతున్నట్లుగా వర్ధిల్లాలని, వారు కలిగి ఉన్న వస్తువులు మేమును కలిగి ఉండాలని, అయా వారి యొక్క జీవితము మేము కూడా కలిగి ఉండాలని బిడ్డలు ఆశపడుతుండగా, అటువంటి మత్సరమైన ఆశలను విడిచిపెట్టులాగున కృప చూపించండి. అయా, నిత్యము మీ అందు భయభక్తులు కలిగి ఉండమని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. వారికి ముందుగతి రానే వచ్చును అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. వారు ఈ రోజున సుఖపడొచ్చేమో, ఆనందపడొచ్చేమో కాని తండ్రి, భవిష్యత్తులో వారి యొక్క పరిస్థితి ఎంతో బాధాకరంగా, వేదనకరంగా ఉంటుందని తండ్రి జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజున మేమెవరము కూడా పాపులను చూచి, వ్యర్థమైన క్రియలు చేయువారిని చూచి, అసహ్యమైన జీవితాన్ని కలిగి ఉన్న వారిని చూచి మత్సర పడకుండా జ్ఞానము కలిగి వాక్యానుసారముగా జీవించే కృపను, ధన్యతను మీరు దయచేయమని ఉదయకాలంలో మేమందరము కూడా ప్రార్థిస్తున్నాము నాయన. అయా, ఈ ఉదయాన మా దేహమును, మా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నాము. మీ చిత్తానుసారంగా నడిపించండి తండ్రి, మీ వాక్యానుసారంగా నడిపించండి నాయన. అయా, మా యొక్క క్రియల వలన, మా యొక్క ప్రవర్తన వలన మీ నామము అవమానించబడకుండా, మీ నామము అపకీర్తి పాలు అవ్వకుండా నాయన, జ్ఞానమిచ్చి మీ నామాన్ని ఘనపరిచే వారిగానే మమ్మల్ని నడిపించండి దేవా. అయా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన లేకపోతున్న ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రయత్నాలన్నిటిలో మీరు వారికి తోడై ఉండి సఫలతను దయచేయండి నాయన. అయ్యా, వారి ఆలోచనలన్నీ కూడా తండ్రి సఫలతలోకి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, ఈ రోజున మా మార్గాలన్నిటిని బట్టి అడుగుతున్నాము. వెళ్తున్న మార్గాలన్నిటిలో మీ యొక్క దేవదూతల కాపుదల మాకు దయచేయండి. క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణాలు ప్రతి బిడ్డ కలిగి ఉండులాగున మీ యొక్క కృప వారిపైన ఉంచమని ప్రార్థిస్తున్నాము. ఏ అపాయము, ప్రమాదము ఏ బిడ్డకు జరగకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయా, మా పనులను బట్టి అయా ప్రార్థిస్తున్నాము. మీరే మాకు తోడై ఉండండి ప్రభు. ఎన్నో ఆగిపోయిన పనులున్నాయి నాయన, వాటన్నిటినీ తండ్రి మరలా పునరుద్ధరించడానికి సహాయం దయచేయండి. అయా, చేస్తున్న ప్రతి పనిలో ప్రతి బిడ్డకు నూరంతల ప్రతి ఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయా, జ్ఞానముతోనూ, శక్తితోనూ, బలముతోనూ ఈ రోజున మమ్మల్ని నింపి మా పనుల్లో ముందుకు వెళ్ళులాగున దీవించండి తండ్రి. ఈ రోజున ఏ బిడ్డ అయితే గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ యొక్క క్షేమాన్ని దయచేయండి. ఏ అపవాది, దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి నాయన. ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు మీ యొక్క జ్ఞానమును దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. అయా, బిడ్డలు ప్రతి వాటికి జవాబు చేయులాగున వారికి తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అయా, ఈ రోజున మేము ఎవరితోనూ ఎటువంటి గొడవలు, విభేదాలు కలిగి లేకుండా, ఎటువంటి అవమానకరమైన పరిస్థితులను కొని తెచ్చుకొనకుండా, ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసును, క్షమించే మనసును మాకు అనుగ్రహించండి దేవా. ప్రభా, ఈ రోజున మేము మా సమయాన్ని దుర్వినియోగం చేసుకొనకుండా కృప చూపించండి. అయా, ఈరోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, ఎటువంటి బలహీనతల్లోకి వెళ్ళిపోకుండా, ఎటువంటి ఆర్థికమైన పరిస్థితులను ఎదుర్కొనకుండా ప్రతి బిడ్డను సమృద్ధిలోకి నడిపించమని, ప్రతి అవసరతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. తండ్రి, ఈరోజు బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారిని దీవించండి, శుభకార్యాలు చేసుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి నాయన. వారికి మీరు తోడై ఉండండి ప్రభువ. అయా, ఈ రోజున మేమందరము కూడా కొందరికైనా, మాకు తెలిసిన వారికైనా మీ యొక్క నామాన్ని ప్రకటిస్తూ మీ రాజ్య సువార్తలో పాలి భాగస్సులు అయ్యండి, గొప్ప ధన్యత కలగజేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.